నా రాణ ఎలక్ట్రికల్స్. ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ ఇమెయిల్లో పొందుతారు. అలా పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ నాలుగు గజ వైరింగ్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ డయాగ్రామ్ కూడా వేసిన డయాగ్రామ్ కూడా మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరింగ్ చేసింది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. ఫ్రెండ్స్ దీని వెనక బ్యాక్ సైడ్ మీటర్ ఉండడం జరిగింది. అలా నుంచి వీళ్ళకి పైప్ లైన్ ద్వారా వైర్స్ మెయిన్ వైర్స్ తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐసోలేటర్ 5 MCBs ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఇందులో ఇది మెయిన్ ఐసోలేటర్ ఫేస్ న్యూట్రల్ని కంట్రోల్ చేయడానికి. ఇది వచ్చేసి రూమ్ టు రూమ్ 1 MCB ఫేస్ పంపిస్తాను. ఫ్రెండ్స్ ఒకటి మాత్రం వచ్చేసి 4 గదులు, ఇది ఒకటి మాత్రం వచ్చేసి మోటార్కి పోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మోటార్ది, ఇవి వచ్చేసి మెయిన్ 4 గదులే 4 MCBs. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాల్లో ఫస్ట్ బోర్డు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీంట్లో నుంచి లూపింగ్ టీవీ బోర్డు తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ రూమ్ మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్ ఈ రూమ్ మొత్తం వచ్చేసి 1 MCB. ఫ్రెండ్స్ దీంట్లో మనం చూసుకుంటే మెయిన్గా ఇది టీవీ బోర్డు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం లైన్ తీసుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్, లైన్ మళ్ళీ ఇందులో తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది టీవీ కబోర్డ్ది. ఫ్రెండ్స్ ఇందులో ఫ్యూజ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకో ఎంసీబీ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మోటార్ ఎలా చూద్దామో రాండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోటార్ది. ఫ్రెండ్స్ ఇది మోటార్ స్విచ్, ఇది వచ్చేసి బోర్డు. కింద నుంచి లైన్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, మోటార్కి ఎంసీబీ కింద నుంచి ఇది పోతుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోర్ పాయింట్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోర్ పాయింట్, దీనికి 1 MCB ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఏమైనా ట్రిప్ ఏమైనా షార్ట్ అయినా ట్రిప్ అయ్యేటట్టు మనం పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అటు పక్కన ఉంది. ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది మెయిన్ బోర్డు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అదేమో మన 2-way బోర్డు. ఫ్రెండ్స్ ఇందులో 2-way ఇవ్వడం జరిగింది. 2-way 2 స్విచ్లు, ఫ్యాన్ ఒకటి, లైట్ ఒకటి. ఫ్రెండ్స్ ఇది మెయిన్ బోర్డు. నెక్స్ట్ లైన్ చూసుకుంటే మనం ఇటు పక్క వచ్చేసి 2-way బోర్డు 8 మోడ్లో ఉంది. ఫ్రెండ్స్ దీనిలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బెడ్ కాడ వస్తుంది. ఫ్రెండ్స్ బెడ్ కాడ పండుగ ఆపరేట్ చేసుకునేటట్టు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లైట్ కి ఫ్యాన్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 8 మోడల్ బోర్డు. మనం బెడ్రూమ్ లో ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం డయాగ్రామ్ లో కూడా మనం క్లారిటీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ హౌస్ వైరింగ్ గురించి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం మన హౌస్ వైరింగ్ మ్యాప్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది మీటరు, ఇది డిస్ట్రిబ్యూషను, ఇవి వచ్చేసి ఒక రూమ్ 2 బోర్డులు, ఇది ఒక రూమ్ 2 బోర్డులు, ఇది ఒక రూమ్ 2 బోర్డులు, ఇది ఒక రూమ్ 2 బోర్డులు. ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి మీటర్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ ఇది మీటరు. మనకి ఇది వచ్చేసి పోల్ నుంచి వచ్చే ఫేసు, ఇది పోల్ నుంచి వచ్చే న్యూట్రల్ మీటర్కి వచ్చినాయి. నెక్స్ట్ మీటర్ నుంచి అవుట్పుట్. ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకుంటే ఇవి రెండు ఇక్కడ రాసిన ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నదేమో పి ఫేసు, ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నదేమో న్యూట్రల్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఎల్లో కలరు న్యూట్రల్, రెడ్ కలర్ ఫేసు. ఇందులో మనకు వచ్చేసి నెక్స్ట్ మీటర్ నుంచి అవుట్పుట్ డిస్ట్రిబ్యూషన్లోకి వస్తుంది. ఫ్రెండ్స్ ఇందులో డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఐసోలేటర్. ఫ్రెండ్స్ ఇది ఇది ఐసోలేటరు, ఇవి 1 MCBs 4 రూమ్లకి 4 MCBs. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఫస్ట్ ఐసోలేటర్కి వస్తుంది. ఫ్రెండ్స్ తర్వాత ఇది ఆన్ చేస్తే ఐసోలేటర్ని 1 MCBలకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది న్యూట్రల్ ఐసోలేటర్ నుంచి మళ్ళీ కామన్ కొట్టాలి. ఫ్రెండ్స్ అన్ని రూమ్లకి ఫేసు అంటే లోడ్ మాత్రం 1 MCBలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మన ఇప్పుడు 1 MCBలు ఏ విధంగా పనిచేస్తే చూద్దాం. ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి ఒక రూమ్కి, ఇంకోటి వచ్చేసి ఇంకొక రూమ్కి, ఇది వచ్చేసి ఇంకో రూమ్కి, ఇది వచ్చేసి ఇంకొక రూమ్కి, ఓన్లీ ఫేసులు మాత్రం 1 MCBకి ఇవ్వాల్సి ఉంటుంది, న్యూట్రల్ మాత్రం కామన్ కొట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది కానీ ఫ్రెండ్స్ 1 MCB అంటే మన ఐసోలేటర్ నుంచి వచ్చిన తర్వాత ఆన్ చేస్తే ఒక రూమ్కి పోతుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ విధంగా ఇలా వస్తుంది కానీ ఫ్రెండ్స్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్ ఈ రెండు కలిపి ఒక రూమ్. ఫ్రెండ్స్ ఇది న్యూట్రల్, ఇది ఫేసు. మనం ఈ బోర్డులోకి వచ్చింది కానీ ఫ్రెండ్స్ ఈ బోర్డులో నుంచి మళ్ళీ లూప్ ఈ బోర్డులో కొట్టుకున్న తర్వాత స్విచ్చెస్కి ఇవ్వాల్సి ఉంటుంది, సాకెట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది, ఫ్యాన్ లైట్లకి ఆ విధంగా పోతుంది ఫ్రెండ్స్ సప్లై అనేది. ఓకే ఫ్రెండ్స్ ఈ బోర్డులోకి వచ్చిన తర్వాత ఈ బోర్డులోకి వస్తుంది కానీ ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకుంటే ఈ 2-way స్విచ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి డయాగ్రామ్లో చూసిన విధంగా 2-way స్విచ్చెస్
మధ్యలో పాయింట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ట్యూబ్లైట్ కానీ ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదైనా ఒకటి సంథింగ్. ఈ విధంగా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఇది సప్లై మనం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఫేస్ ప్యారల్గా స్విచ్చెస్కి ఇవ్వాల్సి ఉంటుంది, స్విచ్ నుంచి సాకెట్కి. ఇదంతే ఫ్రెండ్స్ సప్లై, ప్యారల్గా కింద ఇచ్చిన కానీ ఫ్రెండ్స్ మళ్ళీ పైనుంచి సాకెట్ మనకి ఈ విధంగా. ఇది న్యూట్రల్ ఫ్రెండ్స్, న్యూట్రల్ కామన్ కొట్టుకున్నాం కానీ ఫ్రెండ్స్ ఈ విధంగా. ఇవి రెండు వచ్చేసి ఒక రూమ్లో రెండు బోర్డులు ఫ్రెండ్స్, ఒకటే రూమ్లో రెండు బోర్డులు. ఇది వచ్చేసి ఫస్ట్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఫస్ట్ రూమ్ ఫస్ట్ ఎంసీబీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకుంటే నెక్స్ట్ ఎంసీబీ ఇవి వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఆన్ చేస్తే మనకి ఈ విధంగా సెకండ్ రూమ్కి రావడం జరుగుతుంది. సెకండ్ రూమ్ ఇది వచ్చేసి, ఇది సెకండ్ రూమ్లో రెండు బోర్డులు మనం ఇందులో సప్లై ఇచ్చుకున్నాం కానీ ఫ్రెండ్స్. ఈ విధంగా సప్లై ఇచ్చినాం స్విచ్చెస్కి, సాకెట్స్కి, సాకెట్స్కి ఈ విధంగా ఇచ్చినాం. మధ్యలో ఈ విధంగా మళ్ళీ ఈ బోర్డు నుంచి ఈ బోర్డుకి లూపింగ్, అంటే మనం గాడీలు కొట్టిన తర్వాత పైపులు వేసుకుంటాం కానీ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ బోర్డ్స్ ఎక్కడెక్కడ కావాలో ఫిట్ చేసుకున్న తర్వాత మనం బోర్డులలో పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం పైపులు వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా పైపులు వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా వైరింగ్ లాక్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బోర్డు తర్వాత నెక్స్ట్ ఈ బోర్డు నుంచి ఈ బోర్డుకి లూపింగ్, అంటే ఒకటే ఎంసీబీ రెండు బోర్డులకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టూ వే, ఇందులో మనం చూసుకుంటే మధ్యలో ఇచ్చినాం కానీ ఫ్రెండ్స్. ఈ న్యూట్రల్ వచ్చేసి మాత్రం న్యూట్రల్ యాజ్ ఇట్ ఈస్గా ఫేస్ వచ్చిన తర్వాత లూపింగ్ కొట్టుకొని ఇలాగ రావడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకుంటే న్యూట్రల్ ఇక కామన్గా కొట్టడం జరుగుతుంది. ఇందులో న్యూట్రల్ ఫేస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, బోర్డులో ఎక్కడ షార్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫేస్ ఇచ్చిన తర్వాత వాటికి స్విచ్ చేసి ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ ట్యూబ్ వే మాత్రం మధ్యలో ఇవ్వాల్సి ఉంటుంది, మనకు కంట్రోల్ అటు కావాలంటే అటు ఇటు కావాలంటే ఇటు ఈ విధంగా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్, అంటే మూడో ఎంసీబీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మూడో ఎంసీబీ మూడో రూము. ఈ విధంగా మనం వీడియో మన డయాగ్రామ్లో చూసిన విధంగా మూడో ఎంసీబీ అంటే ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. ఇది మూడో రూమ్. ఇది వచ్చేసి ఈ రూమ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇందులో కూడా రెండు బోర్డులు, ఒకటే రూమ్లో రెండు బోర్డులు. మనం స్విచ్చెస్కి అన్నిటికి ఇచ్చుకున్న తర్వాత బోర్డులో ఈ బోర్డుకి ఆ ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు, అంటే థర్డ్ రూమ్లో ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు అందులోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో కలుపుకోవాల్సి ఉంటుంది. మధ్యలో యాజ్ ఇట్ ఈస్ టూ వే స్విచ్చెస్, ఫ్యాన్ లైట్లు ఈ విధంగా సంథింగ్ వస్తాయి ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ ఫోర్త్ రూమ్, ఫోర్త్ ఎంసీబీ ఈ విధంగా ఫస్ట్ దీంట్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇలాంటి లూపింగ్ ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో స్విచ్చెస్ కానీ ఇచ్చి అన్నిటికి ఇచ్చిన తర్వాత మన సాకెట్లకి, ఫ్యాన్ పాయింట్లకి, ఇందులో టూ వే పాయింట్ ఫ్యాన్ ట్యూబ్లైట్ సంథింగ్ ఏదైనా. ఈ న్యూట్రల్ మాత్రం కామన్, న్యూట్రల్స్ మాత్రం డిస్ట్రిబ్యూషన్లో ఇక్కడ కామన్ కొట్టిన తర్వాత అన్నిటికీ ఇక్కడ మనం చూసుకుంటే అన్నిటికీ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ లూపింగ్ న్యూట్రల్ మాత్రం కామన్, ఎంసీబీస్ మాత్రం మనం ఫేస్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంసీబీస్ ఏమైనా లోడు షార్ట్ అయినా కానీ ఫేస్ లోడు ఇట్లా మనం ఎక్కువ అయినా కానీ ఏమైనా షార్ట్ అయినా కానీ ఇంట్లో ఎంసీబీస్ ట్రిప్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనకి ఫేస్ మాత్రం ఎంసీబీస్కి చెక్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనా ఇంట్లో ఏమైనా షార్ట్ అయినా కానీ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా ఎంసీబీస్ ఏమంటే ట్రిప్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీటరు, ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు, ఇవి రూమ్స్. ఇందులో చూసుకుంటే ఫోర్ రూమ్స్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మొత్తం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.